పోలీసులతో కేసులు పెట్టించి ఇష్టానుసారంగా చేస్తే ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్కన అప్పుల కుప్పగా రాష్ట్రం, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయడం, సిఏజీ అడిగితే లెక్కలు చెప్పకుండా పోవడం. ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పులున్నాయి. 2019కి 3 లక్షల 14 వేల కోట్లుంటే అది ఈరోజు 7 లక్షల కోట్లకు చేరే పరిస్థితి వచ్చింది. 4వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు లేవు, పెన్షనర్స్కి పెన్షన్లు లేవు, రోడ్లు పోడ్చడానికి డబ్బులు లేవు, అప్పు ఇవ్వడానికి బ్యాంకులు భయపడుతున్నాయి. ఆదాయం లేదు, అప్పులే అప్పులు. ఆ అప్పులు కూడా ఇష్ట ప్రకారం చేసి కడాన ఎవరు కట్టాలి? ఈ అప్పులు ఎందుకు అప్పు తెచ్చారు? దానికి కావాలనే ముద్దు పేరు సంక్షేమం. మేము అప్పు తెచ్చాం, ప్రజలకు ఇచ్చాం. మేము అడుగుతున్నాం, ఎంత అప్పు తెచ్చారు, ఎంత ప్రజలకు ఇచ్చారు, లెక్కలు చెప్పండి, వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయండి. ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? జగన్ రెడ్డి తీస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుస్తారా? కాదు. రాబోయే రోజుల్లో పుట్టబోయే పిల్లలు కూడా అప్పులతో పుట్టే పరిస్థితి వస్తుంది. వాళ్ళు తీర్చాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది. ఈరోజు ఇంకొక పక్కన ఇంకొక స్లైడ్ చూస్తే ఎంత దారుణంగా ఉందంటే, మామూలుగా అందరం కూడా ఒక క్లారిటీ ఇస్తాం. మనకు వచ్చే సంపదలు అంటే జిఎస్టిపి, స్టేట్ డొమెస్టిక్, స్టేట్ గ్రాస్, స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే మొత్తం వ్యక్తులు అందరి ఆదాయం కలిసి దీని కింద వస్తుంది. దానిపైన ట్యాక్సులు వేస్తాం, ప్రభుత్వానికి ఆదాయాలు వస్తాయి. ఈరోజు మన అప్పు 36.46%, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. బీహార్ కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు అప్పులు తేవాలి. ఈ అప్పులు కట్టాలి లేదంటే పన్నులు వేయాలి. కేంద్రం ఇప్పుడు ఏం చేశారంటే, శుభ్రంగా పన్నులు వేయడానికి కూడా రేషనలైజ్ చేశారు, జిఎస్టి తీసుకొచ్చారు. ఇండస్ట్రీలకంతా రేషనాలిటీ ఇది పోతుంది జిఎస్టీ కింద. ఇప్పుడు మీరు పెంచగలిగింది ఏంటి? కరెంటు ఛార్జీలు, చెత్త మీద పన్ను, నీటి మీద పన్ను, ఇండ్ల మీద ట్యాక్సులు, లేకుంటే కరెంటు ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ఇవి పెంచేసి ఇంకా బాధుడే బాధుడు చేసే పరిస్థితికి వచ్చారు. ఏ విధంగా సస్టైనబిలిటీ వస్తుందని అడుగుతున్నా. ఈయన నీ మనవడే కదా దేవాంశు, దేవాంశు దేవాంశు పుట్టినప్పుడు ప్రతి తెలుగువాడి మీద 57 వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది. ప్రతి తెలుగు తల మీద పురుషులు, మహిళలు, పిల్లలు అందరూ కలుపుకుని 57 వేల రూపాయలు అప్పు ఉంది. అదే నీ దేవాంశు పుట్టడం పుట్టడమే 1800 కోట్ల ఆస్తితో పుట్టేశాడు అతని పేరు మీద. అది అభివృద్ధి అంటే కదా, అభివృద్ధి అంటే ఇదే. నీ రాష్ట్ర ప్రజల తలసరి అప్పు 57 వేల రూపాయలుంటే మనవడాస్తి 1800 కోట్లు.